హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ఐస్ క్యూబ్స్ చూపిస్తున్నాను. ఇవి సన్ ట్యాన్ రిమూవల్ అండ్ యాక్నీ పింపుల్ రిమూవల్కి యూజ్ అవుతాయి అన్నమాట. ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఇవాళ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ మనకు ఈ ఐస్ క్యూబ్స్ ప్రిపేర్ చేయడానికి కావాల్సినవి ఒక కీరా తీసుకున్నాను అండ్ వన్ టొమాటో. ఫస్ట్ కీరా మొత్తం నేను పీల్ చేసేస్తున్నాను. కీరాలో మనకి చాలా విటమిన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మన స్కిన్ మాయిశ్చరైజింగ్గా ఉండడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో కీరా అంతా పీల్ చేసేసాను కదా, సో నేను ఒక 1/4 క్వాంటిటీ తీసుకున్నాను. సో దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మనం బ్లెండర్లో బ్లెండ్ చేసుకుందాము. కొంచెం వాటర్ యాడ్ చేసి సో కీరానంతా చిన్న పీసెస్లా కట్ చేసుకుంటున్నాను, లేదా మనం తురుముకోవచ్చు అనమాట. సో నేను పీసెస్లా కట్ చేసి బ్లెండర్లో యాడ్ చేస్తున్నాను. సో కొంచెం వాటర్ యాడ్ చేసి సో దాన్ని మెత్త పేస్ట్ లాగా చేసుకుందాం. ఫుల్గా పేస్ట్లా చేసిన తర్వాత మనం జ్యూస్ని స్క్వీజ్ అవుట్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు మెత్తగా నేను బ్లెండ్ చేస్తాను. సో ఒక డ్రైనర్ తీసుకొని నేను డ్రైన్ చేస్తున్నాను అదంతా. సో మనకి జ్యూస్ మాత్రమే వచ్చేలాగా, సో జ్యూస్ మాత్రమే మనకు కావాలి. సో ఇందులోనే టమాటో జ్యూస్ అండ్ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేస్తాను నేను. సో యాడ్ చేసి మనం ఐస్ క్యూబ్స్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఈ ఐస్ క్యూబ్స్ వచ్చేసి మనం ఫ్రీజర్లో పెట్టుకొని డైలీ 1 ఐస్ క్యూబ్ యూజ్ చేస్తే సరిపోతుంది. సో నైట్ పడుకునే ముందు మన స్కిన్ పైన యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో టొమాటో కూడా అలాగే చిన్న పీసెస్ కట్ చేసుకొని సో మిక్సర్లో మిక్సీ చేసుకుందాము. ఆ జ్యూస్ని డ్రైన్ చేసుకొని సో కీరా జ్యూస్ ఉంది కదా, సో దాంట్లోనే యాడ్ చేస్తాను. సో కొంచెం వాటర్ యాడ్ చేశాను. సో ఇది కూడా సేమ్ అలాగే. సో దాంట్లో ఉన్న జ్యూస్ మొత్తం మనం మళ్ళీ డ్రైన్ చేసుకుందాం. సో టొమాటోలో కూడా చాలా విటమిన్స్ చాలా ఉంటాయి కదా, మన స్కిన్ కేర్కి బాగా యూజ్ అవుతాయి అన్నమాట ఈ టొమాటో అండ్ కీరా. సో నేను లెమన్ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ 3 ఐటమ్స్ యాడ్ చేయడం వల్ల మనకి స్కిన్ పైన ఉండే సన్ ట్యాన్ హ్యాపీగా రిమూవ్ అయిపోతుంది. డైలీ పడుకునే ముందు మన ఫేస్ పైన, బాడీ, హ్యాండ్స్కి ఎక్కడ సన్ ట్యాన్ ఉన్నా మనం ఇది యూజ్ చేయొచ్చు అన్నమాట. సో ఫేస్ పైన కూడా హ్యాపీగా యూజ్ చేయొచ్చు, నెక్కి, సో అక్కడంతా యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను టొమాటో జ్యూస్ అండ్ కీరా జ్యూస్ వచ్చేసి నేను యాడ్ చేసేసాను. సో ఇందులో 1/2 పీస్ లెమన్ తీసుకొని నేను స్క్వీజ్ చేస్తున్నాను. 1/2 పీస్ లెమన్ జ్యూస్ యాడ్ చేశాను. సో అదంతా మిక్స్ చేసేసి సో ఇప్పుడు మన ఐస్ క్యూబ్ ట్రే తీసుకొని అందులో ఇదంతా యాడ్ చేసేద్దాము. ఐస్ క్యూబ్స్ ట్రే తీసుకొని నేను అందులో యాడ్ చేస్తున్నాను. సో ఇది 2 to 3 hours ఫ్రీజర్లో పెట్టేస్తే మనకు ఐస్ క్యూబ్స్ అనేవి రెడీ అయిపోతాయి. సో డైలీ 1 ఐస్ క్యూబ్ తీసుకొని మన ఫేస్ పైన, నెక్ అండ్ హ్యాండ్స్ పైన మనం స్క్రబ్ చేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, నేను తీసుకున్న దానికి ఒక 7 ఐస్ క్యూబ్స్ అయ్యాయి. సో ఈ క్వాంటిటీ మనకి 7 డేస్ వస్తుంది, 1 వీక్ వరకు వస్తుంది అన్నమాట. సో 1 వీక్ తర్వాత మళ్ళీ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఫ్రీజర్లో పెడుతున్నాను. అవర్స్ నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. సో ఐస్ క్యూబ్స్ రెడీ అయిపోయాయి. సో అవన్నీ ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. సో చూసారు కదా ఎలా వచ్చాయి ఐస్ క్యూబ్స్ అయితే ప్రిపేర్ అయిపోయాయి. సో ఇవి మన హ్యాండ్స్ పైన, నెక్ పైన అండ్ ఫేస్కి స్క్రబ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. సో టొమాటో యాడ్ చేసాం కదా, ఒక సైడ్ అంతా రెడ్ కలర్లో, సో ఒక సైడ్ కీరా, లెమన్ అదంతా ఒక కలర్లో వచ్చాయి. సో మన హ్యాండ్ పైన నేను స్క్రబ్ చేసుకుంటున్నాను. ఒక ఐస్ క్యూబ్ స్క్రబ్ చేస్తే మనకి సరిపోతుంది. సో ఒక ఐస్ క్యూబ్ డైలీ 1 ఐస్ క్యూబ్ సరిపోతుంది ఫేస్కి, హ్యాండ్స్కి అన్నీ. సో స్క్రబ్ చేసుకోవడం వల్ల ఇది డైలీ యూజ్ చేయొచ్చండి. సో అలా ఏం లేదు, సో డైలీ యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో విటమిన్స్, దీంట్లో కెమికల్స్ ఏం లేవు కాబట్టి సో హ్యాపీగా యూజ్ చేసేయచ్చు. సో ఈ హ్యాండ్కి హ్యాండ్కి మీకు డిఫరెన్స్ అయితే తెలుస్తుందా? సో ఈ హ్యాండ్ పైన నేను ఐస్ క్యూబ్తో స్క్రబ్ చేశాను అనమాట, ఒక ఐస్ క్యూబ్తో. సో ఇది మనకి మాయిశ్చరైజింగ్గా కూడా ఉంచుతుంది అనమాట ఈ ఐస్ క్యూబ్. కుకుంబర్, టొమాటో అండ్ లెమన్ యాడ్ చేశాం కదా, సో దట్ సో డిఫరెన్స్ మీకు ఇక్కడే కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.